గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ ఆల్మోస్ట్ 2% పెరిగింది. అక్కడ రేపు బ్యాంక్ ఆఫ్ జపాన్ తన సెంట్రల్ బ్యాంక్ తన నిర్ణయాన్ని వడ్డీ రేట్లు బహుశా పెంచబోతున్నారు. ఇప్పటిదాకా నెగిటివ్గా ఉన్నాయి వడ్డీ రేట్లు. జపాన్లో మైనస్లో ఉన్న వడ్డీ రేట్లను ఇప్పుడు ప్లస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బ్యాంక్ ఆఫ్ జపాన్. అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. అలాగే ఈ వారంలో మనకు 14 సెంట్రల్ బ్యాంక్స్ తమ నిర్ణయాన్ని వెలువరించబోతున్నాయి, ఇన్క్లూడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఓఎంసి. సో యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ కూడా తన మీటింగ్లో వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోబోతోంది. అఫ్ కోర్స్ ఏమీ అక్కడ ఏమీ పెద్దగా యాక్షన్ ఏమి ఉండదు, బట్ స్టిల్ కామెంటరీ ఏ విధంగా ఉంటుందనేది మార్కెట్స్ కీలకంగా భావిస్తున్నాయి. ఎందుకంటే వెన్స్డే వస్తుంది, రేపు మొదలవుతుంది ఎఫ్ఓఎంసి సమావేశం, ఎల్లుండి నిర్ణయం వెలువడుతుంది. మొత్తం మీద 19th రోజు అంటే రేపు బ్యాంక్ ఆఫ్ జపాన్, ఆస్ట్రేలియా ఈ రెండు సెంట్రల్ బ్యాంక్స్ తమ నిర్ణయాలు చెప్తాయి. అలాగే 21వ తేదీ అంటే బుధవారం ఫెడ్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ 22 రష్యా. ఇలా వరుసగా మనకు సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఒక యాక్షన్ ప్యాక్డ్ వీక్గా మనం ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్షన్ ప్యాక్డ్ అని ఎందుకు అంటున్నామంటే ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ నిర్ణయాలు మాత్రమే కాదు, వీక్లీ ఎక్స్పైరీ ఉంది, అలాగే ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది వీకెండ్లో, దానికి సంబంధించిన నిర్ణయాలు మనకు ఇప్పటికీ ఇంకా ఇక్కడి నుంచి కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. నిన్న కూడా కొన్ని పార్టీలు తాము ఏ సంస్థల నుంచి ఎంత విరాళాలు, ఏ వ్యక్తుల నుంచి లేదా సంస్థల నుంచి ఎంతెంత విరాళాలు స్వీకరించాయో చెప్తున్నారు, డిఎంకే లాంటి పార్టీలు ముఖ్యంగా. సో గ్లోబల్ క్యూస్ అయితే దర్ ఓకే, అంతగా గొప్పగా లేకపోయినా సపోర్టివ్గానే ఉన్నాయి. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆర్ హోల్డింగ్ ఆన్. మనం నిఫ్టీలో మనం లాస్ట్ వీక్ కనుక చూస్తే 2% డౌన్, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5-6% తగ్గాయి. సో ఎఫ్ఓఎంసి మీటింగ్లో పెద్దగా చర్యలేవి ఉండే అవకాశాలు కూడా మనకు లేవు. కాబట్టి లాస్ట్ వీక్ మనం ఏదైతే ఒక కరెక్షన్ చూసామో, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో, దీనికి కారణాలు గ్లోబల్గా ఏమి లేవు, అన్నీ లోకల్ రీజన్సే చెప్పాలి. ఒకటి రెగ్యులేటర్ కామెంటరీ, రెండవది ఈ ఎలక్టరల్ బాండ్స్, మూడవది అఫ్కోర్స్ ఎలక్షన్స్ ముందు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ముందు, ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు అని కూడా అనకూడదు దీన్ని. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏదైతే మార్చ్ 31 ఉంటుందో దానికంటే ముందు జరిగే అడ్జస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సంబంధించి హెచ్ఎన్ఐలు ఇండివిజువల్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు చేస్తుంటారో ఆ అంశం, మరొకటి అడ్వాన్స్ ట్యాక్స్ మాపప్ కోసం బహుశా కొంతమంది సెల్లింగ్ కూడా చేసి ఉండొచ్చు. ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు లాస్ట్ వీక్ మనం చూసిన. అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్ అట్రిబ్యూట్ చేస్తుంది దేనికి అంటే, ఒకటి మ్యూచువల్ ఫండ్స్ స్ట్రెస్ టెస్ట్ ఏవైతే చేపట్టాయో ఆ కారణం, రెండో కారణం మనకు రెగ్యులేటర్స్ కామెంటరీ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. సో రెగ్యులేటర్ నిజంగానే కామెంట్స్ కారణంగానే మార్కెట్ పడిపోతే మాత్రం వీ షుడ్ ఆల్ థ్యాంక్ రెగ్యులేటర్ ఫర్ 2 reasons. ఒకటి చాలా పాకెట్స్లో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కాబట్టి ఆ ఫ్యాక్టర్ని రెగ్యులేటర్ మనందరి దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. రెండవది వీ షుడ్ థ్యాంక్ ది రెగ్యులేటర్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు బై. ఇట్స్ ఎ గాడ్ సెంట్ అంటాం కదా, ఇది గాడ్ సెంట్ కాదు, రెగ్యులేటర్ సెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఈజ్ ఇంటాక్ట్, అవర్ జీడిపి ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. లిక్విడిటీ చక్కగా, లాస్ట్ మంత్ కూడా మనం 19,000+ crores ఆఫ్ ఎస్ఐపీస్ చూసాం ఈక్విటీ మార్కెట్స్లోకి. ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మార్కెట్స్ తగ్గడం అనేది ఒక విధంగా మంచి అవకాశం మనకు కొనుగోళ్లు జరుపుకునేందుకు. అందరూ కూడా చాలామంది మేము కొనలేకపోయాం, అంత పెరిగిపోయింది ఎంత పెరిగిపోయింది. మరి ఇప్పుడు కొన్ని సెలెక్ట్ మిడ్ క్యాప్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది జంక్ అండ్ బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్, బట్ క్వాలిటీలో ఎక్కడైతే గతంలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఫర్ ఇన్స్టెన్స్ డిఫెన్స్, ఈవెన్ మనం ఎలక్షన్స్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్కి ముందు అలాగే కొనసాగుతున్న కామెంటరీ కూడా చూస్తే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇతర సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పోర్ట్ఫోలియోస్, లైక్ డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఈవీ స్పేస్. మనం వీకెండ్లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఈవీ పాలసీ, కొత్త ఈవీ పాలసీ వచ్చింది. సో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది బై 2030
సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ అవర్ ఆటోమొబైల్ సేల్స్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. సో ఇది ఒక చక్కటి నిర్ణయం. అలాగే సోలార్ అండ్ పిఎస్యులో ఇతర సెక్టర్స్ ఇవన్నీ కూడా ఒక హ్యూజ్ గ్రోత్ ప్లాన్స్తో, హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి అటువంటి స్పేస్లో దేర్ ఇస్ డెఫినెట్లీ ఎన్ ఆపర్చునిటీ. సో ప్రైస్ డిస్కవరీ, ఒక లోయర్ ఎండ్లో ప్రైస్ డిస్కవరీ తప్పకుండా మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పలేము, ఆఫ్కోర్స్ అది ఎవరికి తెలియదు. కానీ సావీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తప్పకుండా ఈ లోవర్ లెవెల్స్లో కొనుగోళ్ళకు ముందుకు వస్తారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, వీకెండ్లో కొన్ని కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ప్రమోటర్స్ కొనడం మొదలుపెట్టారు, వాళ్ళ కంపెనీల్లో స్టేక్ పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతకుముందు మనం వరుసగా ఈ క్యూఐపీలు, ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూసాం. బట్ ఇక్కడ ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రం, ఎందుకంటే చాలా స్టాక్స్ 20-30-40% కూడా కరెక్ట్ అయ్యాయి, కాబట్టి అక్కడ డెఫినెట్లీ దేర్ ఇస్ వాల్యూ, దేర్ ఇస్ వర్త్ అని కొంతమంది ప్రమోటర్స్ నమ్మిన వాళ్ళు తమ స్టేక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ మనం గమనించాలి. అండ్ ప్రైమరీ మార్కెట్ యాక్షన్స్ అన్నగెళ్ళబోతోంది, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన ఐపీఓలు ఫ్లాప్ అయ్యాయి. మంచి ఐపీఓలే, ఇన్ఫ్యాక్ట్ గోపాల్ స్నాక్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఆర్కే స్వామి, అలాగే జేబ్జీ కెమికల్స్, ఇవన్నీ లిస్టింగ్ తర్వాత కూడా డిసప్పాయింట్ చేసిన కౌంటర్స్. కాబట్టి ఒక ఎక్సెసివ్ ఫ్రోత్ ఏదైతే ఉందో ఆ ఫ్రోత్ కాస్త ఇప్పుడు తొలగిపోతుంది, బోత్ ఫ్రమ్ ది సెకండరీ మార్కెట్ అండ్ ది ప్రైమరీ మార్కెట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మరి నిఫ్టీలో అయితే పెద్దగా ఏం మార్పు రాలేదండి. ఫార్వర్డ్ పిఈ కనుక మనం చూస్తే 12 మంత్స్ ఫార్వర్డ్ పిఈ ఇంతకుముందు 20.6 ఉంది, ఇప్పుడు 20.1 టైమ్స్ ఫార్వర్డ్ పిఈ, అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 12 మంత్స్ ఫార్వర్డ్ పిఈ. సో అంతగా పెద్దగా నిఫ్టీలో మార్పు రాలేదు. కానీ ఎక్కడ మార్పు వచ్చిందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, ఆ ఇండిసెస్లో కావచ్చు, ఆయా కౌంటర్స్లో కావచ్చు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పిఎస్యూస్, మెటల్స్, ఇవన్నీ మనకు లాస్ట్ వీక్ వర్స్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్. హై నుంచి కనుక మనం చూస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 11%, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 6% డౌన్, నిఫ్టీ 2.2% డౌన్. కాబట్టి ఇలా మనకు ఒక కరెక్షన్ జరగటం అనేది చూసాం మనం. తప్పకుండా ఇక్కడ ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఏం చేయాలి? పోర్ట్ఫోలియోస్, ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో చూడండి. ఏమిటి ఫలానా స్టాక్, ఈ స్టాక్ నా పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉన్నది, ఒక్కొక్కటి వన్ బై వన్ రండి. ఈ స్టాక్ నా పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉన్నదని మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీకు కారణం కనుక తెలిస్తే, ఓహో ఇది కదా నేను ఫలానా ఈవీ స్పేస్లో కదా నేను అనుకున్నది, ఈ కంపెనీ ఫండమెంటలీ ఈ విధంగా కదా ఉంది అందుకనే కదా నేను కొన్నది అన్న ఒక సమాధానం కనుక మీకు దొరికితే ఆ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయండి. సమాధానం మీ దగ్గర లేదనుకోండి, ఎవరో ఫ్రెండ్ చెప్పారు, బ్రోకర్ చెప్పారు, లేకపోతే టీవీ ఫైల్ చెప్పారు, అటువంటి కారణంతో కనుక మీరు కొనుంటే జస్ట్ వీడౌట్, తీసిపడేయండి స్టాక్ మీ పోర్ట్ఫోలియో నుంచి. అలా కొంతవరకైనా పోర్ట్ఫోలియోస్ రీస్ట్రక్చర్ చేసుకునేందుకు ఈ కరెక్షన్ మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ యువర్ హోల్డింగ్, జస్ట్ హోల్డ్ ఇట్. కన్విక్షన్ లేకపోతే మాత్రం ఎక్కడ ఏదో ఒకటి అండి హడావుడిగా పరిగెత్తుకొనేసాం, 100 పిఈ దగ్గర కూడా మాకు ఏమి పెద్ద ఢోకా లేదనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అది బాగా కరెక్ట్ అయింది. సో క్వశ్చన్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియోని రీస్ట్రక్చర్ చేసుకోండి. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం. గతంలో మిస్ అయిపోయాం అనుకునే స్టాక్స్ ఒకవేళ లోవర్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయని అనిపిస్తే ఇప్పుడు తప్పకుండా కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఉన్న పోర్ట్ఫోలియోని రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే గొప్పగా చేయాల్సిన కర్తవ్యం ఏది లేదు, ఎందుకంటే నెక్స్ట్ 2 మంత్స్ కూడా ఇలాగే వోలటైల్గా ఉంటాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి, ఇప్పుడు ఏదో ఎలక్ట్రల్ బాండ్స్ అంటున్నారు, ఇవన్నీ టెంపరీ ఫినామిన, 4 రోజుల తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ అనే అంశం మళ్ళీ తెరమరుగైపోతుంది, మళ్ళీ ఏదో కొత్త ఫ్యాక్టర్ ముందుకు వస్తుంది. కాబట్టి దేన్ని పట్టించుకోవద్దు, చాలా నాయస్ వినిపిస్తూ ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకున్నామా లేదా అనే ఒక విచక్షణ మాత్రం పాటించండి. అనలిస్ట్తో మాట్లాడదాం. ఐ థింక్ ఇవాళ కుటుంబరావు గారు లేరు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, సో లాస్ట్ వీక్ కరెక్షన్ తర్వాత మనకు కొంత నొరగ ఏమైనా తగ్గింది అని అనుకుంటున్నారా? మార్కెట్లో ఏవైతే ఎక్సెస్ జరిగిందో, ఎక్సెసివ్ వాల్యుయేషన్స్ దగ్గర కొన్ని కొన్ని పాకెట్స్ ఆఫ్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో, ఆ కరెక్షన్ అనేది ఒక దీన్ని ఏ విధంగా చూడాలి? మీరు చాలా చక్కగా చెప్పారు వసంత్, వాళ్ళు చెప్పిన ఇంట్రొడక్షన్లో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి అంటే ఏదో ప్రమాదం ఉంది అని మీరు ఇండైరెక్ట్గా చెప్పినట్లు అవుతుంది, అడ్మిట్ చేసినట్టు అవుతుంది. మీరు ఆ మాట చెప్పకుండా మంచి అవకాశం వస్తుందని చెప్పడం ఏంటంటే ఇది కొనుక్కోవడానికి అవకాశం చెప్పడంతో ధైర్యంగా ఆటోమేటిక్గా అసలు భయం అనే మాట మనసులో చెరిగిపోవడానికి అవకాశం కొంతవరకు దోహదపడుతుంది. కరెక్ట్గా మాట్లాడితే దట్ ఇస్ అన్ యాప్ డిస్క్రిప్షన్. ఎందుకంటే
మార్కెట్లో తగ్గడానికి కారణం కార్పొరేట్ ప్రాఫిట్, కార్పొరేట్స్కి ఉన్న ప్రాఫిట్లు తగ్గే అవకాశాలు కానీ, లేదా ఫైనాన్షియల్ మార్కెట్స్లో కొద్దిగా మేజర్ షేక్అవుట్ రావడం కానీ, లేదా ప్రభుత్వానికి ఏదన్నా కొద్దిగా గొప్ప ప్రమాదం కానీ ఉంటే కనుక మొత్తం మార్కెట్ మొత్తానికి కూడా ఒక రిస్క్ ఉంటుంది, అప్పుడు బయటపడటానికి అందరూ తొందరపడతారు. కానీ జరిగింది ఏంటి, మీరు చెప్పినట్టుగా రెగ్యులేటర్స్ వచ్చేసి స్ట్రెస్ టెస్ట్ చేస్తామన్నారు. ఇక్కడ స్ట్రెస్ టెస్ట్ గురించి ఒకసారి మాట్లాడాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్లు వాళ్ళకి వీళ్ళకి మాట్లాడే బదులుగా మ్యూచువల్ ఫండ్లో కొనుక్కోవడం బెటర్ కొనుక్కుంటూ ఉంటారు. అందులో ఇంకా కొంతమంది అయితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ కూడా కొనుక్కుంటారు. ఇందులో కొనుక్కుంటే వచ్చే ప్రమాదం ఏంటనేది ఎవరికి కూడా అంచనా కట్టాలనే ఆలోచన ఉండదు, అసలు తెలియదు కూడా. ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్లో కనుక ఒక తాహతకు మించి మోతాదుకు మించి పెట్టుబడులు ఎక్కువైపోతే ఎప్పుడైనా మార్కెట్ తగ్గినప్పుడు మిగతావన్నీ కారణాలు వెతకకుండా జనరల్గా డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, అంటే అగ్రవేట్ అవుతుంది. ఆ ఇండెక్స్ ఫండ్స్కి ఏమొస్తుందంటే డబ్బులు ఎక్కువ కావాలి, డబ్బులు ఎక్కువ రిడెంప్షన్ ఇచ్చిన వాళ్ళకి కావాలి కాబట్టి ఇంకా ఇంకా అమ్ముతుంటారు, అంటే ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు ధైర్యంగా ఉండాలంటే మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో ఎక్కువ మంది నా ఉద్దేశం ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటారని భావిస్తుంటే కనుక వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశం. మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్స్ అమ్మవు, కానీ వాళ్ళ పేక మీద కత్తి పెట్టి వాళ్ళ రోజున రిడెంప్షన్స్ వచ్చినాయి కాబట్టి డబ్బులు కావాలంటే అమ్ముతారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అమ్మేటప్పుడు ఏ రేట్ అనేది చూడరు, లిక్విడిటీ కావాలి కాబట్టి పటాపట అమ్మేస్తారు. కాబట్టి ఇన్వెస్టర్స్కి బ్రహ్మాండమైన రేట్లు దొరికే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ మీరు చెప్పినట్లుగా మీకున్న కంపెనీల్లో కొద్ది గొప్ప అనాలిసిస్ చేసి మంచి కంపెనీలు కొందాం అనుకునే మిస్ అయిపోయినాయి ఉంటే పేపర్ మీద రాసుకుని రెడీగా ఉండటం, కొనుక్కున్న కంపెనీలు తగ్గితే కనుక కంగారు పడటానికి కారణం మార్కెట్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషరా లేక మార్కెట్లో వచ్చినటువంటి కంపెనీకి వచ్చిన నెగిటివ్ న్యూస్ ఫ్లోనా అని చూస్తే, నెగిటివ్ న్యూస్ ఫ్లో లేదు అని తెలిస్తే మీరు కళ్ళు మూసుకుని ఆ కంపెనీ వైపు చూడకుండా ఉండటమే బెటర్. ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రెగ్యులేటర్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి లేదా వాళ్ళు వచ్చినటువంటి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ డైరెక్షన్స్ అన్నీ తీసేస్తే ఏ కంపెనీ కూడా తన బిజినెస్ ఆపటం లేదు, ప్రొడక్షన్ ఆపటం లేదు, సేల్స్ ఆపటం లేదు, ఏమీ ఆపటం లేదు. సో డోంట్ ఎవర్ బి వర్రీడ్. ఇకపోతే ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, అంటే యాక్చువల్గా వసంత్ గారికి నాకు కూడా మనకు ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది, నేనేమో అమ్మమని చెప్తాను మీరేం కొనమని చెప్తాను అంటూ ఉంటారు. ఎప్పుడు కొనుక్కోవటం అంత ఇంపార్టెంట్, అమ్మటం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు వసంత్ గారు చెప్పింది ఏంటి, ఏ కంపెనీ అయితే మీకు ఉండటానికి అర్హత ఉన్నదో పాయింట్ మీ మనసులోకి స్ఫురించకపోతే, అంటే పనికిమాలిన షేరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి కొన్నానని మీకు భావిస్తే అమ్ముకోండి అన్నారు, అది ఒక కారణం. అలాగే కొనుక్కున్న కంపెనీ అయినా కూడా బాగా రేటు పెరిగిపోతే కనుక మనం ఆ రేటు వద్ద అమ్ముకోవడం అనేది మంచిది అనేది మన అందరి సిద్ధాంతం. సో బేసిక్గా కావాల్సింది ఏంటంటే క్యాలిబ్రేషన్ ఉండాలి, ఎక్కడ వరకు కొనుక్కోవాలి ఎక్కడ వరకు కొనుక్కోకూడదు అనేది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ స్ట్రెస్ టెస్ట్ మూలంగా వచ్చే నష్టం ఊహించడానికి ఎక్కువ అండి. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అనుకుంటారు, కానీ అందులో కనుక రిడెంప్షన్ ఎవరన్నా ఒక 1,000 కోట్లు 10,000 కోట్లు కనుక ఎవరన్నా పెద్ద ఇన్వెస్టర్లు రిడీమ్ చేస్తే ఆ ఫండ్ తమ దగ్గర ఉన్న షేర్లు అమ్మక తప్పదు, అమ్మితే ఆటోమేటిక్గా రేట్లు పడిపోతాయి. అంటే ఇవాళ రోజున కనుక నేను అమ్ముతాను అని చెప్పి రిడెంప్షన్కి ఇస్తే నాకేమో ఇవాళ ఎండింగ్కి ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారమే నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది. కానీ అందులో కంటిన్యూ అయ్యే ఇన్వెస్టర్స్కి వచ్చే నష్టం ఏంటంటే నా యొక్క రిడెంప్షన్ మూలంగా మ్యూచువల్ ఫండ్ షేర్లు అమ్మటం మూలంగా, నా యొక్క అంటే నా లాంటి వేల మంది ఇన్వెస్టర్ల రిడెంప్షన్ మూలంగా ఈ షేర్లన్నీ అమ్మడానికి కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి అయితే ఈ స్ట్రెస్ టెస్ట్లో 60 రోజులు కూడా పడుతుందని చెప్పారు. అంటే ఇంకా తగ్గుతూ తగ్గుతూ ఇంకా అమ్ముతూ అమ్ముతూ పోవాలి. అంటే ఉన్న ఇన్వెస్టర్లకి ఏమో నష్టాల బారిన పడతారు, బయటికి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్స్ ఏమో కొద్ది గొప్ప బాగానే బయటికి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఎవరికి మార్గం ఎవరికి లాభం అంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో తెలివిగా ఉండటం మంచివి కొనుక్కోవటం ఒక్కదాంతో లాభం రానే రాదు, ఖచ్చితంగా కొద్ది గొప్ప తెలివితేటలు ఉండటానికి పారిపోవటానికి కూడా రెడీగా ఉండాలి. అంటే ఇలా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎర్లీగా డెసిషన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళేమో బాగానే ఉంటారు, గుడ్డిగా నమ్ముకుని అలా ఉండేవాళ్ళు మాత్రం కొద్ది గొప్ప పోర్ట్ఫోలియోలో వాల్యూ తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది అనేది వేరే సంగతి అయినా టెంపరీగా మాత్రం ఇంకా కొద్దిగా సెట్ బ్యాక్ వస్తుంది. సో డోంట్ స్టే ఇన్వెస్టెడ్ ఇఫ్ యు నో ఇట్స్ నాట్ ఎ గుడ్ కంపెనీ ఫర్ యూ టు బి ఇన్ ద పోర్ట్ఫోలియో. లేకపోతే ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఎలక్షన్ టైంలో ఏం కొనుక్కోవచ్చు అండి ఏం కొనుక్కోవచ్చు అండి అంటారు. ఇలా ఆ కారణం ఈ కారణం ఎలక్షన్లు ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాని ప్రకారం కొనుక్కోమని చెప్పడం భావ్యం కాకపోయినా ఏ సెక్టర్స్కి బాగుంటుంది అంటే మీరు చూశారు బడ్జెట్లో కానీ ఇటన్నింటిలో జరిగింది ఏంటంటే రూరల్ కన్సంప్షన్ని పెంచడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ పవర్లోకి రావాలి అంటే రూరల్ ఓటర్స్, హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఒకే ఓటు, అలాగే పల్లెటూరులో ఉన్నా కూడా ఒకే ఓటు, ప్రతి ఓటుకి ఈక్వల్ వాల్యూ కాబట్టి వాళ్ళని తృప్తిపరిస్తే కొద్ది గొప్ప ఓట్లు పడతాయనే ఆలోచనతో రూరల్ కన్సంప్షన్ పెంచుతారు. అలాగే ఎలక్షన్ టైంలో విరివిగా ధన ప్రవాహం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, ట్యాక్స్ కట్టనవసరం లేకుండా నల్లధనంతో సమానంగా మనకి
ఓట్లు కొనుక్కోవడానికి కనుక డబ్బులు వస్తే మన మనసులోకి వెళ్ళే కోరిక ఏంటి, మన ఇంట్లో సగటు మానవుడికి లేదా కొద్ది గొప్ప పూర్ పీపుల్లోకి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా వెంటనే కొనుక్కుంటారు. రిఫ్రిజిరేటరు, గ్రైండరు, మిక్సరు, ఇలాంటి ఫ్యాన్లు, ఏసీలు అన్నీ కూడా. సో కాబట్టి జరిగేది ఏంటి, ఈ కన్సంప్షన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. కాకపోతే ఈ ఎలక్షన్లప్పుడు ఈ వచ్చే ఫండింగ్ మూలంగా పెరిగే సేల్స్ మూలంగా ఆ కంపెనీ రాతంతా మారిపోతుందంటే మారదు. కాబట్టి అటువంటి ప్రమాదంలోకి వెళ్ళే బదులుగా, అంటే ఈ ఎలక్షన్ కోసమే బాగా వస్తుంది, రేట్లు పెరుగుతాయని ఆశపడే కన్నా కూడా స్టడీగా ఉన్న కంపెనీలు కొనుక్కోవటం, ఈ టైంలో కూడా కొద్ది గొప్ప అడిషనల్ ఇన్కమ్ వచ్చేది. అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే కూడా అందులో మంచి కంపెనీలే కొనుక్కోవాలి, అలా కొనుక్కోవటం మంచిది అవుతుంది. తప్పితే ఇంకేమి కంగారు పడకూడదు. పైగా ఇంకోటి మ్యాక్రో ఫ్యాక్టర్స్లో చూస్తే జిఎస్టీ ప్రతి నెల తర్వాత నెల పెరుగుతూనే వస్తుందని మనకు కనపడుతుంది. ఇప్పుడు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ మనం మార్చి 15 ఫ్రైడే అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ వచ్చేసినాయి, నెంబర్లో 15% పెరిగినాయి. అంటే జిఎస్టీ మనకు తెలియకుండా ప్రతి ఒక్కరు కట్టే జిఎస్టీ పెరిగి, అలాగే అందరికీ తెలిసే ఇన్కమ్ ట్యాక్స్ పెరిగి, ఇంటి అందులో ఇండివిజువల్ కార్పొరేట్ ఇద్దరు కూడా ఎక్కువ పే చేశారు. ఇలా పే చేయడం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రభుత్వం దగ్గర బోలెడని డబ్బులు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ప్రభుత్వం యొక్క ఇంజిన్స్ ఫుల్ పవర్తో ఫైర్ చేస్తాయి. కాబట్టి ఎకానమీ పెరగటం ఖాయం, కాబట్టి కంపెనీలన్నీ కూడా పెరగటం కూడా ఖాయం. డిఫెన్స్ అవనివ్వండి, రైల్వేస్ అనివ్వండి, ఇవన్నీ కరెక్టేనాయి, కరెక్టే. అది చాలా మంచి అవకాశం. డిఫెన్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, పవర్ జనరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాలో విపరీతమైన అవసరాలు ఉన్న కంపెనీలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. సో మన ఫోకస్లో కానీ మన సెలెక్టెడ్ ఇండస్ట్రీస్లో కానీ చేంజ్ ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు తక్కువ వచ్చినప్పుడు డబ్బులు ఉంటే కొనుక్కోవడానికి అవకాశం. మీరు అమ్మవలసిన షేర్ లేదంటే మాత్రం, ఇప్పుడు ఇందాక వసంత చెప్పినట్లయినా మేము చెప్పినట్టు కూడా, ఏ కంపెనీ అయితే ఉండటానికి అర్హత లేకుండా వినికిడితో మనం వాళ్ళ మాటలు విని మాటలు కొన్నామో అవి అమ్ముకోండి, లేదా రేటు ఎక్కువ ఉందని కనుక భావిస్తే అవి అమ్ముకోండి. తప్పితే మార్కెట్లోంచి బయటకు వెళ్ళే పిచ్చి పొరపాటు మాత్రం చేయకండి, ఎందుకంటే మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్, 100% బౌన్స్ బ్యాక్ అయి తీరుతుంది. ఇండియా స్టోరీ ఇంటాక్ట్ ఉంది. ప్రపంచంలో ఆటుపోట్లు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇండియాలో మాత్రం ఆటుపోట్లు ఏమీ లేవు, ఉన్నంతలో చాలా స్టేబుల్గా ఉన్న ఎకానమీ. సో డోంట్ బి వర్రీడ్, స్టే ఇన్వెస్టెడ్. ఓకే, సో మనం ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన, నేను చెప్పిన దానిలో కామన్ పాయింట్ ఈజ్ బై స్టాక్స్ ఫ్రమ్ ది సెక్టర్స్ విచ్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ అట్రాక్టివ్. ఒక విజిబిలిటీ కనిపిస్తుంది, ఎర్నింగ్స్ విజిబిలిటీ కనిపిస్తుంది, సెక్టర్ అవుట్లుక్ చాలా పాజిటివ్గా ఉంది, లైక్ రైల్వేస్, అలాగే ఎనర్జీ. ది కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే మనం థర్మల్ అండ్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ పొల్యూటింగ్ సెక్టర్స్ ఉన్నాయో వాటి నుంచి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ గ్రీన్ పవర్. సో అది ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో చాలా హ్యూజ్ డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని పూడ్చే ప్రయత్నం జరుగుతోంది. సో నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఎనర్జీ విల్ బీ ఏ వెరీ బిగ్ థీమ్. అలాగే రైల్వేస్ చూస్తున్నాం, ఇవాళ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా రైల్వే కంపెనీస్ ఎంత అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ కోడ్ అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా రైల్టెల్, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ వీటికి భారీ ఆర్డర్స్ వస్తున్నాయి. జూపిటర్ వ్యాగన్స్కి లాస్ట్ 3 మంత్స్లో 2 బిగ్ ఆర్డర్స్, భారీ ఆర్డర్స్ వచ్చాయి. అలాగే డిఫెన్స్, హెచ్ఏఎల్, రైల్వేస్లో ఏమిటి, ఎందుకు ఇంత హ్యూజ్ ఎక్స్పాన్షన్ క్యాపెక్స్ జరగబోతుందంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. సో అక్కడ ఏమవుతుంది, డిఎఫ్సీస్ అంటాం మనం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్లో స్పీడ్, ఇప్పుడు ఏదైతే యావరేజ్ ట్రైన్ స్పీడ్ ఉందో దానికి డబుల్ స్పీడ్లో రైళ్లు పరిగెత్తాయి, గూడ్స్ని క్యారీ చేస్తూ. పెద్ద పెద్ద వ్యాగన్లు అవసరం అవుతాయి అందువలన, సో టు క్యారీ మోర్ గూడ్స్ అండ్ మోడర్న్ లోకోమోటివ్స్ వాడతారు వాటిలో. అలాగే ఇవే కాకుండా వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ ఇవన్నీ జరుగుతున్నాయి రైల్వేస్ సంబంధించి, అండ్ మోడర్న్ రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా రాబోయే 10 ఇయర్స్లో లక్షల కోట్ల రూపాయల క్యాపెక్స్ జరుగుతుంది రైల్వేస్లో. సో డెఫినెట్లీ రైల్వేస్ ఈజ్ వన్ బిగ్ థీమ్. మనం ఈ ఇవన్నీ వింటూ బాండ్స్ గొడవ, లేకపోతే మరొకటేవో వచ్చింది, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, పడిపోతుంది మార్కెట్, ఇవాళ్ళు చేస్తూ అవకాశాలని మనం విస్మరిస్తూ ఉంటాం. సో జస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ది ఆపర్చునిటీస్. అవకాశం మన తలుపు తట్టినప్పుడు మనం కనుక తలుపు తీయకపోతే వెళ్ళిపోతుంది, మరొకళ్ళు తలుపు తడుతుంది. సో అందుకని లెట్స్ కీప్ అవర్ ఇయర్స్ అండ్ ఐస్ వైడ్లీ ఓపెన్ అండ్ గ్రాబ్ ది ఆపర్చునిటీస్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఎలా ట్రేడింగ్ ప్రారంభించాలి ఈ మండే మార్నింగ్? ఐ థింక్ 2 ఇండిసెస్ కూడా బిలో 20-డే మూవింగ్ యావరేజ్ వచ్చేటట్టు చూసాం వసంత్ గారు. సో మనం ఫ్రైడే థర్స్డే కూడా చెప్పడం జరిగింది, సెల్ ర్యాలీస్ అయిపోయింది మార్కెట్ ఇప్పుడు, ఎందుకంటే వీ డోంట్ హావ్ చాయిస్, మార్కెట్ ఏం చెప్తే ఆర్ చార్ట్ ఏం చెప్తే వీ షుడ్ ట్రై టు డూ.
సో లాస్ట్ వీక్ ఏదైతే ఒక బేరిష్ బార్ ఉందో 22,446, దాని తర్వాత మనం 22,204, అంటే వెరీ థిన్ గా మనం చూసుకుంటే కనుక ఆర్ వెరీ టైం ఫ్రేమ్ లోవర్ గా తీసుకుని చూస్తే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్స్ అరటం చూస్తున్నాం క్లియర్ గా. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే కనుక 21,860 కింద క్లోజ్ అయ్యే వరకు దెర్ ఇస్ నో థ్రెట్ నిఫ్టీకి. సో ప్రాబ్లీ 21,860 నుంచి 22,400 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ద డే 21,860 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 4 వీక్స్ లో ఏదైతే ఉందో 21,530 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్లీ చార్ట్స్ లో మనం ఏం చూస్తే కనుక ఒక 4 గ్రీన్ బార్స్ తర్వాత ఒక బిగ్ రెడ్ బార్ రావటం చూసాం. అది ఆల్మోస్ట్ 2 వీక్స్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో గివ్ అప్ చేయటం చూసాం. సో అన్ని పారామీటర్స్ సెల్ ర్యాలీస్ సూచిస్తున్నాయి కాబట్టి వి షుడ్ ట్రై టు సెల్. సో ఎక్కడ అమ్మాలి అంటే కనుక 22,160 షుడ్ బి ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్. అండ్ ప్రాబ్లీ 21,860 కట్ అయితే కనుక బ్రేక్ డౌన్ చార్ట్ గా కూడా సెల్ చేసుకోవచ్చు. ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 300 పాయింట్స్ కూడా మనకి కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ నిఫ్టీ కన్నా కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పవచ్చు లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక, బికాస్ లాస్ట్ 3 వీక్స్ గా అవుట్ పర్ఫార్మెన్స్ అయింది మళ్ళీ అండర్ పర్ఫార్మెన్స్ లోకి వచ్చింది. సో లాస్ట్ హోప్ 45,661 నిఫ్టీకి. సో 46,310 దాకా లాస్ట్ వీక్ లో రావటం చూసాం. అఫ్కోర్స్ ఒక 800 పాయింట్స్ కిందకు వచ్చినా కూడా దేర్ ఇస్ నో వరీ, బట్ అగైన్ సెల్ ర్యాలీస్ కానీ ఇది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే 46,916 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 45,600 నుంచి 46,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్, ఈ 1,200 పాయింట్స్ లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో కొన్ని స్టాక్స్ ఏవైతే మల్టీ మంత్స్ లోస్ కి వెళ్ళావు వాటిల్లో వీ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అని చెప్తాను. ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక బంధన్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్. అండ్ లాస్ట్ వీక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50 ఆర్ నిఫ్టీ 100 ఫాల్ కాకుండా కూడా ప్రాబ్లీ ఏ సెక్టర్స్ అయితే బాగుపడ్డాయి చూస్తే కనుక వర్స్ట్ పర్ఫార్మెన్స్ మనకు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత అఫ్కోర్స్ ఆయిల్ అండ్ మార్కెటింగ్ కానీ అదర్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ మెటల్స్ కోర్ సెక్టర్ అన్ని కూడా వీక్ ట్రేడ్ అవడం చూసాం. ఒక ఐటీ అండ్ ఫార్మానే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసిందని చూడాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాబ్లీ అగైన్ వీ నీడ్ టు రివిజిట్ ద స్టాక్స్ ఎక్కడైతే 200 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చాయో వాటిల్లో ఐ థింక్ వన్స్ వీ హ్యావ్ టు డూ ఎ టెస్ట్ అగైన్ ఇది ఉంచొచ్చా లేదా అనేది. ఏ స్టాక్ అయితే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ఉందో ప్రాబ్లీ దాన్ని కొనే ప్రయత్నం చేయాలి యాజ్ పర్ చార్ట్స్ ఆర్ టెక్నికల్స్. సో మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక మనం గత కొన్ని వారాల కింద రాబ్కి గురించి చెప్పుకున్నాం. 2 డేస్లో 50% ఫాల్ వచ్చింది అండ్ ప్రాబ్లీ దీస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ స్వాన్ ఎనర్జీ అండ్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్. సో ఆల్మోస్ట్ 3 డేస్లోనే 50% పర్సన్ చేసాం అలాంటి స్టాక్స్. సో ఇంకా మోర్ స్కెలిటన్స్ ఉంటాయి అలాంటివి, డెఫినెట్లీ ఐ థింక్ వీ నీడ్ టు వాచ్. సో మనం వెళ్ళి అఫ్కోర్స్ మేము ఫండమెంటల్స్ ఎక్కువ చూడం కానీ, బట్ డెఫినెట్లీ ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయో అది పోయి మనం చూస్తే కనుక ఐపీఎల్లో ఆల్మోస్ట్ 0.17% ఉంది. అదేవిధంగా రామ్కీలో కూడా వెరీ వెరీ లెస్ హోల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్. బట్ స్వాన్ ఎనర్జీలో క్లోజ్ టు అబౌట్ 20% దాకా మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి. సో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసినా కూడా 50% పడతాయి ఆ 3 డేస్లో అంటే ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో సెక్టర్ అండ్ స్టాక్ ఐడెంటిఫై చేసినా కూడా మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్స్ లో ఈవెన్ ఐ థింక్ ప్రైస్ కూడా వీ షుడ్ ట్రై టు ఐడెంటిఫై. అది ఎలా చేయాలి అంటే కనుక స్టాక్స్ ఏవైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేసి మేబీ ఆ 200 డే క్రాస్ అయిన రోజు వీ షుడ్ ట్రై టు బై. సో దట్స్ హౌ వీ షుడ్ డూ అన్ మా ఇండికేషన్. సో కొన్ని స్టాక్స్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది, ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ పవర్ స్టాక్స్ లో. మేబీ వాటిల్లో దేర్ ఇస్ ఆపర్చునిటీ కొద్ది డిప్ వస్తే కనుక. సో ఆర్బీఎన్ఎల్ అండ్ స్టాక్స్ 223 ఏదైతే డబల్ బాటమ్ జరిగిందో, మేబీ ఎక్స్టెండింగ్ బాటమ్ జరిగిందో, ఆ స్టాక్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకుని బట్ స్ట్రిక్ట్లీ ఫ్రైడే లో ఏదైతే ఉందో దాని స్టాప్ లాస్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలి. ఓకే, సో రకరకాల ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ మనకు ఒక స్టాక్ కొనుక్కునేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇందాక ఓపెనింగ్ కామెంట్స్లో కొంతమంది ప్రమోటర్స్ ఇప్పుడు ఈ ఫాల్ని ఒక అవకాశంగా తీసుకొని స్టేక్ పెంచుకునే ప్రయత్నం చేస్తానంటే మన వాళ్ళు కొంతమంది మెయిల్స్ పంపించారు. ఏమిటి ఎవరెవరు ఆ ప్రమోటర్లు ఏ కంపెనీలు అని. అన్ని కంపెనీల పేర్లు నాకు గుర్తులేదు, కానీ ఒక 2-3 పేర్లు అయితే గుర్తున్నాయి. ఒకటి మహారాష్ట్ర సీమ్లెస్ ప్రమోటర్స్, ఈ లాస్ట్ 1 వీక్లో వాళ్ళ షేర్లు వాళ్ళు కొనుక్కున్నారు. అలాగే ఎల్టీ ఫుడ్స్లో కొనుక్కున్నారు. నువోకో విస్టా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ కంపెనీ కూడా బహుశా ప్రమోటర్ల దృష్టిలో ఇది అండర్ వాల్యూడ్, వాళ్ళు ఈ ప్రైస్ని ఒక అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్గా తీసుకొని కొనుక్కుంటూ ఉండొచ్చు. ఇలా మనం డేటాను చూడొచ్చు. సో ఎటువంటి అవకాశం వచ్చినా కూడా ప్రమోటర్స్ వాల్యూ ఉందనుకుంటే
తమ స్టేక్ పెంచుకునే ప్రయత్నం చేస్తారంటానికి ఇవన్నీ ఒక నిదర్శనం. అంటే వాళ్ళకు ఉన్నంత మాత్రాన స్టాక్ రాబోయే రోజుల్లో పెరుగుతుందని కాదు, వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, అదొక్కటే కారణంగా అదొక్కటే ఆధారంగా మనం స్టాక్స్లో కొనుగోలు నిర్ణయం తీసుకోకూడదు. ఫండమెంటల్స్ మనకు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని అనిపించాలి, ఓవర్ వాల్యూడ్ కాదు, ఎక్స్పెన్సివ్ కాదని మనకు అనిపించాలి, అప్పుడు మాత్రమే కొనండి. అంతేగాని ప్రమోటర్ కొన్నారు అంటే ఆయన గతంలో హైలో అమ్ముకొని ఇప్పుడు లోలో కొన్నారనుకోండి, మనం ఫూల్స్ అయిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నిర్ణయం తీసుకోవటం అవసరం. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. 21,990 ఒక చిన్న వీక్నెస్తో కూడిన ట్రేడింగ్ కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో. నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో మార్కెట్స్ వీక్గా ఓపెన్ కాబోతున్నాయి ప్రీ ఓపెన్ నెంబర్స్ని బట్టి చూస్తే. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏ విధంగా ట్రేడ్ జరుగుతుందనేది ఇవాళ చాలా చాలా ఆసక్తికరం గమనించేందుకు, పరిశీలించేందుకు. మధ్యలో ఒక మెయిల్ చదువుతున్నాను, కొండా వెంకటరాజం కరీంనగర్ నుంచి, మీ డ్రెస్ సూపర్గా ఉంది, జేమ్స్ బాండ్ లాగా కనిపిస్తున్నారు, థ్యాంక్ యూ. అలానే ది క్రెడిట్ గోస్ టు మై ఫ్రెండ్ శ్రీకాంత్, ఈ మధ్య నన్ను తీసుకెళ్ళి మొత్తం ఒక ప్రక్షాళన గావించారు నా వార్డ్రోబ్ని అని చెప్పాలి. అన్నీ మీ కొత్త ఒక కొత్త పంథాలో నా బ్లేజర్స్ కావచ్చు ఇవన్నీ ఉండేలాగా ఆయన బంజారాయిల్స్లో ఒక మంచి చక్కటి కాస్ట్యూమర్ ఉన్నారు, బాబీ ఆయన పేరు, ఆయన శ్రీకాంత్ గారు, వాళ్ళిద్దరు పుణ్యం అని చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్స్ వెంకటరాజం గారు. ఇక మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, శుభోదయం గారు. నమస్తే అండి, అడగండి. నా దగ్గర సుభాష్ కలరెన్స్ ఒక 100 ఉన్నాయి, ఇంకోటి యునైటెడ్ ఫోకస్ అనేది ఐపీఓలు అలాంటివన్నీ 100 ఉన్నాయి, ఉండమంటే అదే రేట్ అమ్మంటారా? యునైటెడ్ ఫాస్ఫరస్ ఒకటి, రెండోది ఏదన్నారు? సుభాష్ కలరెన్స్, హ్యూ బ్యాచ్ కలర్, ఓకే ఓకే. హ్యూ బ్యాచ్ ఐ థింక్ మన ప్రసాద్ గారు గతంలో ఒకసారి ఎప్పుడు సజెస్ట్ చేసిన గుర్తుంది నాకు. ప్రసాద్ గారు, హ్యూ బ్యాచ్ కలర్ పరిస్థితి ఏంటి? మనకి డిసెంబర్ ఇచ్చిన క్వార్టర్లో చాలా స్లైటెస్ట్ డిప్పు, కానీ దానికి పనిష్మెంట్ ఏమో ఎక్కువ జరిగింది. అంటే కొద్దిగా చిన్న ఫాల్ ఉన్నా కూడా మార్కెట్లో సీరియస్ కరెక్షన్, ఎందుకంటే కారణం ఇటువంటి కంపెనీల్లో లిక్విడిటీ ఎక్కువ ఉండదు. లిక్విడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే ఎవరైనా ఒక ఇన్వెస్టర్ కనుక 10,000 షేర్లు ఉండే అమ్ముదామని కనుక మార్కెట్లో పెడితే మార్కెట్లో తగ్గిపోతుంది. అదే మ్యూచువల్ ఫండ్ ఏదైనా కొద్దిగా స్టేక్ తగ్గిద్దాం, అంత పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకున్నా కూడా పడిపోతాయి. బట్ నథింగ్ యాజ్ ఐ నో ఈజ్ టు బి వరీడ్ అబౌట్ దిస్ కంపెనీ ఎట్ ఆల్. ఒక్క నిమిషం కూడా ఏం కంగారు పడక్కర్లేదు. నా లెక్క ప్రకారం 600 పైన ఉండాలి అని ఫేర్ ప్రైస్ ఈజ్ అబౌట్ 645. సో కాబట్టి నేనైతే ఖచ్చితంగా ధైర్యంగా హోల్డ్ చేస్తాను. మా దగ్గర అందరు ఇన్వెస్టర్లకి ఉన్నాయి అందులో. సో వీ జస్ట్ ఇన్వెస్టెడ్, వీ డోంట్ గెట్ వరీడ్ అబౌట్ డైలీ ఫ్లక్చుయేషన్స్. సో హూ బ్యాచ్ కలర్ ఎక్స్పెక్టెంట్స్ హోల్డ్ చేయండి అంటున్నారు ప్రసాద్ గారు. రాజేంద్ర గారు, యూపీఎల్ పరిస్థితి ఏంటి? ఐ థింక్ యూపీఎల్ ప్రాబ్లీ ఒక కన్సల్టేషన్ లో జరుగుతుందండి అగైన్. సో స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక బేరిష్ ట్రెండ్ వచ్చినాక ఇప్పుడు కన్సల్టేషన్ లో ఉందని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో 438 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. కరెంట్లీ 475 ఉంది. ఒకవేళ 438 కట్ అవుతే కనుక ఐ షుడ్ బుక్ యాజ్ ఎ స్టాప్ లాస్, అండ్ ఇట్స్ ఎ వీక్ స్టాక్ కాబట్టి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ప్రాబ్లీ షుడ్ ట్రై టు సెల్. సో 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ నియర్ టు 530 ఆర్ 560, ఆ రేట్ లో ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో వీక్ స్టాక్ ని ఇలాంటి టైంలో సెల్ చేసి స్ట్రాంగ్ చార్ట్స్ కి ఐ థింక్ యూ షుడ్ మూవ్ అని నా సజెషన్. హ్యూ బ్యాచ్ కూడా టెక్నికల్గా వీక్గా ఉంది. మీరు ప్రసాద్ గారు చెప్పింది ఫండమెంటల్ ఆస్పెక్ట్, బట్ టెక్నికల్స్ అయితే చార్ట్ బాగా వీక్గా కనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్. నమస్తే, అడగండి శ్రీనివాస్. సార్, నేను ఒక 3 మంత్స్ బ్యాక్ డ్రీమ్ స్పోక్స్ స్టాక్ తీసుకున్నాను. ఫండమెంటల్స్ అన్ని బాగున్నాయి, అంత లాంగ్ టర్మ్ పర్పస్ లానే తీసుకున్నాను. కానీ మొన్న మార్కెట్ అంత బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు స్టాక్ అసలు మూవ్ అవ్వట్లేదు. అంటే మీరు కొన్నదగ్గర నుంచి మార్కెట్ లో ఎంత బౌన్స్ బ్యాక్ వచ్చింది? అసలు అంటే నేను 540 లో తీసుకున్నాము, ఇప్పుడు 480 దాకా వచ్చింది. మీరు ఓవరాల్ గా అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ తగ్గాయి, అది గమనించారు కదా? అవునండి. పర్టికులర్ కంపెనీ సంబంధించిన బ్యాడ్ న్యూస్ లేనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నాము. ఏమీ లేవు, బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లే ఉన్నాయి. ఈ కంపెనీ కంటిన్యూస్గా ఎక్స్పాన్షన్ ప్లాన్స్తో ముందుకు వెళుతోంది, ఇంటర్నేషనల్లీ డొమెస్టిక్గా కూడా. ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కూడా ఈ డీలక్స్ లాంజెస్ని ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. కాబట్టి
ఫండమెంటల్గా ఏమీ ఇబ్బంది లేదు. ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిన సెల్లింగ్ ఇందులో కూడా కారణం. అంతేగాని మీరు ఏమి దీని గురించి ఇది ఒక్కటే పడిపోతుందండి, మిగతా మార్కెట్ అంతా పెరిగిపోతుంది అంటానికి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. హోల్డ్ చేయండి, మంచి కంపెనీలో ఉన్నారు మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నేను విజయలక్ష్మి కమ్మ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి విజయలక్ష్మి. సార్, జెనస్ పవర్, ఈ పవర్ స్టాక్స్ కొంచెం బాగా తగ్గుతున్నాయి కదండి, ఈ తగ్గే క్రమంలో వాటిని ఏమైనా తిరిగి అక్యుములేట్ చేయొచ్చా? అట్లాగే రెయిన్బో కూడా ఏమైనా తీసుకోవచ్చా? రెయిన్బో హాస్పిటల్స్? అవునండి, రెయిన్బో హాస్పిటల్స్. ఓకే ప్రసాద్ గారు, జీనస్ పవర్ కొనొచ్చా? ఇక్కడ స్మార్ట్ మీటర్స్ కంపెనీ. జీనస్ పవర్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ కంపెనీ టు బై అండి. అందులో ఒకే ఒకటి ఏంటంటే, పీక్ బ్రహ్మాండ మార్జిన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత సెప్టెంబర్లో డిసెంబర్లో కొద్దిగా డెంట్ వచ్చింది. అదర్వైజ్ నథింగ్ ఈజ్ టు బి వరీడ్. కనీసం 310 రూపాయలు ఉండాల్సిన షేర్ అది. ఇట్స్ ఓన్లీ అవైలబుల్ 225. కొనాలా అంటే కళ్ళు మూసుకుని కొనుక్కోవాలి, యాత్ర దాచిపెట్టుకోవాలి. అండ్ రెయిన్బో కూడా చాలా ఒక నిష్ సెగ్మెంట్లో ఉంది. వాళ్ళు ఈ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హెల్త్ కేర్కి సంబంధించిన సర్వీసెస్లో ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నారు సౌత్ ఇండియాలో ముఖ్యంగా. రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది రెయిన్బో? ఐ థింక్ 50% ఇమీడియట్లీ కొనే పరిస్థితి ఉందండి, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది అండ్ స్టాక్ కూడా 1430 నుంచి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 1108 అంటే ఆల్మోస్ట్ 330 పాయింట్స్ పర్సన్ చేసాం. అండ్ 3 మంత్స్ లో చూస్తే 1072. సో 50% ఈ ప్రైస్ లో కొనాలి. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 1070 ఆ లెవెల్ వస్తే కనుక 1 ఇయర్ టైం ఫ్రేమ్ తోటి బ్యాలెన్స్ 50% వన్ షుడ్ బై. సో బై బోత్ ది స్టాక్స్, జీనస్ పవర్ అండ్ రెయిన్బో చిల్డ్రన్ కేర్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. హలో. హలో అడగండి, వినిపిస్తోంది. సార్, ఇది ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇప్పుడు మనం తీసుకోవచ్చు? ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎందుకు ఉందాం అనుకుంటున్నారు? ఇప్పుడు డ్రాప్ అయింది కదా సార్, 845 డ్రాప్ అయింది. అది కొంచెం మళ్ళా బయోకాన్ అవన్నీ టేక్ ఓవర్ చేస్తుంది కదా. బయోకాన్ టేక్ ఓవర్ చేస్తుంది ఎరిస్ లైఫ్ సైన్సెస్, అంతేనా? ఏమండి, కొన్ని సెగ్మెంట్స్ని టేక్ ఓవర్ చేస్తుంది బయోకాన్ నుంచి, రైట్? ప్రసాద్ గారు, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఏ విధంగా ఉంది? ఎరిస్ లైఫ్ సైన్సెస్ 844 రూపాయల్లో ఉంది, 52 వీక్ హైకి కొంచెం కొంత చేరువలోనే ఉంది. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా కొంత డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. మార్జిన్స్ స్థిరంగా ఉన్నాయి. దేర్ వాజ్ సమ్ రెవెన్యూ ఫాల్, 505 క్రోర్స్ నుంచి 486 క్రోర్స్ తగ్గింది. సో అది ఒక రీజన్గా భావించాలి మనం. అందులో ఒకటే వసంత్ గారు, 30% ఉండేది మార్జిన్ ఒకప్పుడు, మరి ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కూడా. ఇప్పుడేమో దాదాపుగా 20%కి వచ్చింది. అంటే దాదాపుగా 1/3 ఆఫ్ ద మార్జిన్స్ పడిపోవటం ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ అండి. తర్వాత ప్రాఫిట్లు కూడా చూస్తే అప్పుడు ఉన్న 400 క్రోర్స్ నుంచి 378 క్రోర్స్ రావడం, అంటే మార్జిన్ కంట్రాక్షన్ మూలంగా రేటు తగ్గటమే తప్పితే కంపెనీ గురించి భయపడవలసిన అవసరం అయితే ఏం కనపడలేదు. ఇది మార్కెట్తో పాటు కరెక్షన్ అంతే. 845 రూపీస్ ఇప్పుడు ఉన్నా కానీ 950-960 రూపీస్ దాకా ఈజీగా జరగలేదు కంపెనీ. అన్నిటికన్నా ముందు ఇందులో ఉన్నది ఏంటంటే, ప్రమోటర్ దగ్గర ఉన్నదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా 14% ఉన్నాయండి. ఇక కాబట్టి ఈ కంపెనీ గురించి నెగిటివ్గా అయితే ఏం లేదు. ఏ కంపెనీ కన్నా మిడ్ క్యాప్ మెల్డౌన్ వచ్చినప్పుడు కొద్దిగా పట్టడం తప్పదు, ఎందుకంటే వాల్యూమ్ ఎప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ జరగదు. 5 లక్షలు అంటే కూడా తక్కువేం కాదు, 800 రూపాయలు ఉన్న కంపెనీకి. సో కాబట్టి అకార్డింగ్ టు మీ ఈ షుడ్ జస్ట్ హ్యాంగ్ అరౌండ్, ఖచ్చితంగా మళ్ళీ 950-960 ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, కొనుక్కోవచ్చు ఇక్కడ, అంతే కదా? ఉంచుకోవచ్చు, కొనుక్కోవటానికి అంత ఎలిజిబిలిటీ లేదండి. ఓకే, మీ దగ్గర ఇవి ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, తాజాగా కొనుగోళ్ళు అయితే వద్దంటున్నారు. అవునండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? రైట్స్ ఇష్యూకి అప్లై చేయొచ్చా? హెచ్సిసి రైట్స్ ఇష్యూకి అప్లై చేయొచ్చా? బయటపడే ప్రయత్నం చేస్తాను. డెట్ని బాగా తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది హెచ్సిసి. ఒకనొక దశలో చాలా ఇబ్బందులు పడ్డ కంపెనీ ఇది. కొంత రిస్కీ బెట్గా మీరు అప్లై చేయొచ్చు. దీన్ని డార్క్ హార్స్గా చెప్తుంటారు మన కుటుంబరావు గారి భాషలో చెప్పాలి అంటే. ప్రసాద్ గారు, ఏంటి హెచ్సిసి ఫండమెంటల్ ఏ విధంగా ఉంది? ఫండమెంటల్ ఏమి లేని కంపెనీ అండి. ఇదంతా మీరు చెప్పినట్టు ఓన్లీ
దింపుడు కల్లం ఆశ చనిపోబోయే ముందు ఒకసారి దించినట్టుగా బాడీ అట్లాగే చనిపోయిన తర్వాత బాడీ దించినట్లుగా లాస్ట్ లెవెన్ వస్తుందేమని. ఈ కంపెనీకి ఏంటంటే పూనా దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్ట్ మొత్తం ఒక సౌండ్ షిప్ డెవలప్ చేసి మొత్తం మునిగిపోయిన కంపెనీ. వీళ్ళకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే వాళ్ళు అంతకుముందు చేసిన కాంట్రాక్టుల తాలూకు క్లెయిములు పెడితే క్లెయిములు వస్తే తప్పితే ఉండదు. చాలా స్పెక్యులేటివ్, చాలా చాలా స్పెక్యులేటివ్. పైగా ఉన్న ప్రమోటర్స్కి ఇందులో ఎంత ఉందని చూస్తే మొత్తం కలిపి 19% ఉంది ప్రమోటర్లకి. మళ్ళీ అందులో కూడా ఎంత ప్లెడ్జ్ చేశారంటే వాళ్ళకు ఉన్న దానిలో కూడా మళ్ళీ 90% దాకా ప్లెడ్జ్ చేశారు. అంటే కంపెనీలో సత్తా లేదు, కంపెనీ ప్రమోటర్స్కి స్టేక్ లేదు, వాళ్ళకున్న స్టేక్లో కూడా మళ్ళీ అంతా కుదవబెట్టించారు. ఇటువంటి కంపెనీలో లాభాలు రావాలి అంటే స్పెక్యులేషను ఎవడో ఆపరేట్ చేస్తాను, మీరు కొనుక్కు మీరు లాభపడితే ఇంకోటెవడో మునుగుతాడు తర్వాత. కాబట్టి నా లెక్క ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి కంపెనీలోకి పొరపాటును కూడా కాలు పెట్టకుండా మంచిది. డార్క్ హార్స్గా రిస్కీ బెట్గా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అందులో, ఎందుకంటే ఇప్పుడు టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా ఒక ఇన్ఫ్రా బూమ్ అనేది వస్తుంది, ఆ ఇన్ఫ్రా బూమ్లో ఇటువంటి కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయి అని కొంత ఆ అంచనాలతో ఆ లెక్కలతో తీసుకోవాలనుకుంటే మీరు రిస్కీ బెట్గా తీసుకోవచ్చు. 55 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 127 పాయింట్లు నష్టపోయింది, అలాగే సెన్సెక్స్ కూడా 124 పాయింట్లు నష్టంతో కనిపిస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే 1073 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 837 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టాలతో ఓపెన్ అయినప్పటికీ అడ్వాన్సెస్ డిక్లైన్స్ కొంతవరకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఆర్చియన్ కెమికల్స్ పెరిగింది ఈ స్టాక్, టారెంట్ పవర్ పెరిగింది, పీసీబీఎల్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, సోనా బీఎల్డబ్ల్యూ, ఆలోక్ ఇండస్ట్రీస్, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇటువంటి స్టాక్స్లో లాభాలు చూస్తున్నాం. ఈవీ పాలసీ వచ్చింది, ఆటో యాన్సలరీ స్టాక్స్ కొంత మనకి యాక్టివ్గా కనిపిస్తున్నాయి, సోనా బీఎల్డబ్ల్యూ ఫర్ ఇన్స్టాన్స్. ఎందుకంటే ఈ కంపెనీలు లోకల్ సోర్సింగ్ చేయాలి, ఎవరైతే కొత్తగా ఈవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అది బహుశా ఆటో యాన్సలరీ కంపెనీలకు అనుకూలంగా ఉంటుంది. ఎన్హెచ్బీసీ పెరిగింది, రైట్స్ పెరిగింది, వినతి ఆర్గానిక్స్, ఏజిస్ లాజిస్టిక్స్, టాటా టెలి సర్వీసెస్, ఫైవ్ స్టార్ బిజినెస్, ఇటువంటివి లాభాలతో ఓపెన్ అయితే అదాని గ్రీన్, కిమ్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, అలాగే అదాని ఎనర్జీ, అదాని ఆల్ అదాని స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఓపెన్ కావడం చూస్తున్నా 3-5% డౌన్. ఏమైనా వార్త ఉందా? ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా వీళ్ళ పేర్లు లేవు, ఇవన్నీ సస్పెన్స్. కోఫోర్జ్ ఈజ్ డౌన్, ఫండ్ రైజింగ్ ప్లాన్స్ అనౌన్స్ చేసింది కోఫోర్జ్ ఈజ్ గోయింగ్ ఫర్ సమ్ ఫండ్ రైజింగ్, స్టాక్ డౌన్ 2.5%. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, రిలాక్సో ఫుట్వేర్, ఎస్ఈసి, ఎంఎంటీసీ ఇవన్నీ కూడా వీక్గా ఓపెన్ అయినా. మిడ్ క్యాప్ కౌంటర్స్, రైల్వే స్టాక్స్లో కొంత యాక్షన్ కనిపిస్తుంది, ఇర్కాన్ లాంటి కౌంటర్స్ ఓపెన్ స్ట్రాంగ్గా ఉంది, రిలయన్స్ కూడా స్లైట్లీ పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. రాజేంద్ర గారు, నథింగ్ మచ్ ఇస్ దేర్ అండి. ఇక్కడ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ మొన్నటి లో 21931 కింద కట్ అయినా కూడా 21860 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి సో వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ ఐ థింక్ గ్యాబ్రియల్ ఏదైతే ఉందో మీరు చెప్పిన ఆటో స్పేస్ లో ఒక గ్యాప్ అప్ తోటి ఆల్మోస్ట్ 10% పెరగటం చూసాం. అండ్ సెకండ్ స్టాక్ మనం లాస్ట్ వీక్ లో చెప్పిన ఎస్ఎంఎస్ ఫార్మా, ఐ థింక్ ఇట్స్ మేకింగ్ న్యూ హై అగైన్. సో ఆ స్టాక్ ని ఫోకస్ చేయాలి. ఇంతకుముందు మనం 180 నుంచి 147 వరకు వన్ షుడ్ బై అన్నాం, నౌ ఐ థింక్ సపోర్ట్ పాయింట్ హాస్ మూవ్ టు 166. సో బిట్వీన్ 195 అండ్ 166 వన్ షుడ్ ట్రై టు బై ఎస్ఎంఎస్ ఆన్ ఎవ్రీ డే. మేబీ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో 152 కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 225 or 240. బై ఎస్ఎంఎస్ ఆన్ ఎవ్రీ డిప్, దిస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు పెర్ఫామ్ వెల్. రిజల్ట్స్ కూడా బహుశా పెర్ఫామ్ ఐ మీన్ బెటర్గా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. ఓకే, పవర్ గ్రిడ్ ఇన్విట్, ఇది హై డివిడెండ్ ఈల్డ్ కంపేర్ టు బ్యాంక్ ఎఫ్డి వస్తుంది కాబట్టి రవికుమార్ నెల్లూరు నుంచి అడుగుతున్నారు, కొందాం అనుకుంటున్నారు. గత వారం ఈ ఇన్వైట్ అంటాం మనం, పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో పవర్ గ్రిడ్ ఇన్వైట్ చాలా వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సెబీ చీఫే ఈ రీట్స్ ఇన్విట్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత పవర్ గ్రిడ్ బాగా లైమ్లైట్లోకి వచ్చింది. సో బాగా ఇప్పుడు తగ్గి ఉన్నది కాబట్టి దీన్ని తీసుకోవచ్చా అనేది ఆయన డౌట్, రవికుమార్ డౌట్. ప్రసాద్ గారు మీ ఉద్దేశం ఏంటి? ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చి రిటర్న్ నాకు చాలు అనుకుంటే మాత్రం ఏమాత్రం భయపడకుండా తీసుకోవచ్చు అండి. కాకపోతే మార్కెట్ బాగా తగ్గి వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో 3 నెలలు 6 నెలలు 2-3 ఏళ్లలో చూస్తే కనుక ఏం పెరుగుతాయి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అక్కడే ఉంటుంది, వాలటైల్ రిటర్న్స్ వచ్చేటువంటి ఈక్విటీస్లో మాత్రం బాగా పెరుగుతాయి. బిట్వీన్ పవర్ గ్రిడ్ అండ్ ఇది రెండు చూసారండి, పవర్ గ్రిడ్ పెరిగిన దానిలో కనీసం సగం కూడా పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇవ్వదు. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి హ్యాపీ విత్ ద ఫిక్స్డ్ రిటర్న్, నాకు సేఫ్టీగా కావాలి, లాభం వద్దు అనుకుంటే కొనుక్కోండి. అదర్వైజ్ ఇన్స్టెడ్
పవర్ గ్రిడ్ ఎట్లా కంపెనీ నమ్ముతుంటే పవర్ గ్రిడ్ కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, శేష సాయినాథ్ డిఎల్ఎఫ్ కొనొచ్చా ఈ ప్రైస్లో అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. థింక్ ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి, ఎందుకంటే 783 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, బట్ దాని కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. సో స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ లో ఆల్మోస్ట్ 460 నుంచి 919 డబల్ అవటం చూసాం. ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ ఉంది, బట్ రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ 827 దగ్గర కొనాలి, అండ్ 780 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్, అండ్ మేబీ 760 కూడా స్టాప్ లాస్ కూడా ఇస్ మస్ట్, అండ్ ప్రాబ్లీ 4 ఫిగర్ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, తర్వాత మెయిల్ రాకేష్, వెరండా సొల్యూషన్స్ అట, VERANDA వెరండా సొల్యూషన్స్, ఈ లెవెల్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? వర్టికలీ ఫాల్ అయిన స్టాక్ అండి. సో స్టాక్ మనం లాస్ట్ 4 మంత్స్ లో చూస్తే ప్రాబ్లీ ఇట్స్ ఏ ఫాల్ నైఫ్ లాగా పడతాం చూసాం, మనం ఫాలింగ్ నైఫ్ అంటాం మనం. సో 336 నుంచి 196 దాకా రావటం చూసాం, బట్ గుడ్ థింగ్ ఏంటంటే 168 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది లాస్ట్ అక్టోబర్ లో. ఇది మీరు 168 స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక డెఫినెట్లీ ఎస్ అంటాను, అదర్వైజ్ అవాయిడ్ అనే నా సజెషన్. లాస్ మేకింగ్ కంపెనీ ఎందుకు కొందాం అనుకుంటున్నారో తెలీదు, ఏమన్నా మీకు స్పెక్యులేటివ్ టేస్ట్ ఏదైనా ఉంటే కొనుక్కోవాల్సిందే. రవి అడుగుతున్నారు, ఏజీఐ గ్రీన్ ప్యాక్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? సారీ, డేటామాటిక్స్ 6% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేస్తుందా అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా? డేటామాటిక్స్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఆన్ అండ్ కంటిన్యూ హోల్డింగ్. ఇంకా యాడ్ చేసుకోవడం అంటే ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే బ్రహ్మాండంగా తెలిసి ఉండాలి ఆ కంపెనీ గురించి, లేకపోతే గుడ్గా ఒక కంపెనీతోనే నా ఆల్ ఇన్ ఆర్ ఆల్అౌట్ ఏసీడీసీ అంటారు ప్యాక్ అట్లా అట్లా చేస్తాను అనుకుంటే చేయాలి, కానీ అదర్వైజ్ ఒక కంపెనీ ఉండి మీకు ఆల్రెడీ కొద్దిగా గొప్ప హోల్డింగ్ ఉన్న కంపెనీలో మళ్ళీ పెట్టుకోవాలి అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి, అన్లెస్ పోర్ట్ఫోలియో ఇస్ లార్జ్, ఇందులో స్టేక్ తక్కువ ఉందనుకుంటే తప్పితే. నా లెక్క ప్రకారం అయితే డేటామాటిక్స్ కన్నా ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్లోనే, ఆ కంపెనీలు కొనుక్కోవడం బెటర్, డైవర్సిఫికేషన్ ఉంటుంది, రిస్క్ తగ్గుతుంది. ఓకే, హింద్ వేర్ హోమ్ సొల్యూషన్స్ కొన్నారు ఝాన్సీ రాణి, 549 దగ్గర కొన్నారు, బాగా పడిపోయింది, బాగా వీక్గా ఉందండి స్టాక్, ఎందుకనో రిజల్ట్స్ కొంత డిసప్పాయింట్ చేశాయి లాస్ట్ క్వార్టర్లో. రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది హింద్ వేర్ హోమ్? ఇది 490 ఉన్నప్పుడే బిలో 200 మూవింగ్ యావరేజ్ వచ్చేటం చూసాం అండి. సో ఇప్పుడైతే దేర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ జరగటం చూసాం. ఇది లాస్ట్ మార్చ్లో అంటే 2023 మార్చ్లో 325 లో ఫామ్ అయింది, అండ్ ఈ మంత్ కూడా 315 లో ఫామ్ అయింది. అఫ్ కోర్స్ ఇది ట్రేడింగ్ జోన్లో ఉంటుంది, నా ఉద్దేశంలో 350 నుంచి 460 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ డెఫినెట్లీ సెల్ అనే నా సజెషన్. సో సెల్ ఇట్, డోంట్ బై ఇట్. తర్వాత సత్యేంద్ర కుమార్, ఆయన సిర్మా ఎస్టీఎస్ కొన్నారు 552 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా లేదా? హోల్డ్ అయితే చేయండి తప్పకుండా, ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఫ్రెష్గా కొనొచ్చా? రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది సిర్మా? సిర్మా ఎస్టీఎస్ బాగా తగ్గి అక్కడ నుంచి మళ్ళీ కోడ్ ఏమైనా ఐడియా ఉందండి? యా, సిర్మా SYRMA. సో ఇక్కడ కొద్దిగా కొంత ఒక బేస్ ఫామ్ అవుతున్నట్లు కనిపిస్తోంది, ఇక్కడ కొంత వాల్యూ కూడా కనిపిస్తోంది ఈ కంపెనీలో. ప్రసాద్ ఫండమెంటల్ లాస్ట్ నవంబర్ లో 483 లో వచ్చిందండి, బట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 280 నుంచి ఇట్ వెంట్ అప్ టు 705. సో మీరు అన్నట్టు ప్రాబ్లీ ఒక లోవర్ బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగింది, అండ్ 448 ఏదైతే లాస్ట్ ఆగస్ట్ లో ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో 448 నుంచి ఈ స్టాక్ అరౌండ్ 700 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో డెఫినెట్లీ ఎస్ అండి, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ స్టాక్. ఓకే, సో థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, పీవీటీ యూట్యూబ్ ప్రోగ్రామ్కి ఉంటున్నారా? యా, సో పీవీటీ మార్కెట్ సమర్పించే యూట్యూబ్ ఛానల్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ ఫర్ షోలో మరికొన్ని మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.